ఈ మేదర మెట్టలు కనిపిస్తుంది ఓ జన సముద్రం ఓ జన ప్రవాహం ఇంటింటి అభివృద్ధిని సామాజిక వర్గాల సంక్షేమాన్ని పేదలందరి ఆత్మ గౌరవాన్ని మొత్తంగా రాష్ట్ర ప్రగతిని ఇలాగే కాపాడుకొని మరో 5 ఏళ్ళు ఈ ప్రయాణాన్ని కొనసాగించేందుకు మద్దతు పలికేందుకు వచ్చిన ఈ ప్రజా సైన్యానికి ఇక్కడున్న ప్రతి గుండె చప్పుడికి మీ జగన్ మీ అన్న మీ తమ్ముడు మీ బిడ్డ సెల్యూట్ చేస్తా ఉన్నాడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నా ఎదుట ఉన్న నా అక్క చెల్లెమ్మలు నా అన్నదమ్ములు నా అవ్వాతాతలు వీరితో పాటు గ్రామాల్లో వార్డు మెంబర్ల నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ల వరకు హాజరైన ప్రజాప్రతినిధులందరికీ వాంటెడ్రీ వాలంటీర్లతో సహా అభిమానులందరికీ పార్టీ క్యాడర్ అందరికీ మీ అందరికీ కూడా ప్రేమపూర్వకంగా మీ జగన్ అభినందనలు తెలుపుతా ఉన్నాడు శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాడు అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరికొన్ని రోజుల్లో జరగబోతా ఉన్న ఎన్నికల మహాసంగ్రామానికి ఆ సంగ్రామంలో పేదవాడి భవిష్యత్తును కాపాడేందుకు ఆ పేదవాడికి అండగా తోడుగా నిలబడేందుకు మీరంతా కూడా సిద్ధమేనని అడుగుతా ఉన్నాను. పార్టీల పొత్తులతో బాబు ప్రజలే బలంగా మనము తలబడబోతా ఉన్న ఈ మహాసంగ్రామానికి మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. జగన్ను ఓడించాలని వారు పేదల్ని గెలిపించాలని మనం చేయబోతున్న ఈ యుద్ధంలో మరో చారిత్రక విజయాన్ని సొంతం చేసుకోవటానికి మీరంతా సిద్ధమేనా అడుగుతాను. అంటే సిద్ధమంటే ఓ ప్రజా సముద్రం ఇప్పటికే ఉత్తరాంధ్ర సిద్ధం, ఇప్పటికే ఉత్తర కోస్తా సిద్ధం, ఇప్పటికే రాయలసీమ సిద్ధం, ఈరోజు దక్షిణ కోస్తా కూడా సిద్ధం. జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో ధర్మ అధర్మాల మధ్య జరిగే ఈ యుద్ధంలో, విశ్వసనీయతకు వంచనకు మధ్య జరగబోయే ఈ యుద్ధంలో శ్రీకృష్ణుడి పాత్ర మీది, ప్రజలందరిది.
అర్జునుడి పాత్ర అర్జునుడి పాత్ర మీ బిడ్డది మీ అన్నది మీ తమ్ముడిది జమ్ము చెట్టు మీద ఇంతకాలం దాచిన ఓటు అనే అస్త్రాన్ని ఇంటింటి అభివృద్ధికి రాష్ట్ర అభివృద్ధికి పేద సామాజిక వర్గాల అభివృద్ధికి అడ్డుపడతా ఉన్న పెత్తందారుల మీద ప్రయోగించాల్సిన సమయం ఇక వచ్చేసింది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నాకు చంద్రబాబుకు నాకు చంద్రబాబు గారికి ఉన్నట్టుగా పది మంది నటించే పొలిటికల్ స్టార్లు నాకు లేరు. పది మంది నటించే వాళ్ళు పది మంది నటించే పొలిటికల్ స్టార్లు నాకు స్టార్ క్యాంపెయినర్లుగా లేరు. నాకు చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా ఓ ఈనాడు లేదు, ఓ ఆంధ్రజ్యోతి లేదు, ఒక టీవీ ఫైవ్ లేదు. అబద్ధాలకు రంగులు పూసే ఎల్లో మీడియా నాకు లేదు. రకరకాల పార్టీలతో పొత్తులు లేవు. మీ బిడ్డకు ఒంటరిగానే ఎన్నికలకు వెళుతున్నా నాకు ఉన్నదల్లా నక్షత్రాలు ఎన్నున్నాయో అంతమంది పేదింటి స్టార్ క్యాంపెయినర్లు నాకు ప్రతి ఇంట్లోనూ ఉన్నారు, ప్రతి గడపలోనూ ఉన్నారు. నా ఎదుట ఇసుక వేస్తే కూడా రాలనంతగా ఈరోజు ఇక్కడ ఈ కార్యకర్తలు, ఈ అభిమానులు, ఈ ప్రజానికంలో మీలో ప్రతి ఒక్కరూ కూడా మీ జగన్కు, మీ అన్నకు, మీ బిడ్డకు మీరంతా కూడా స్టార్ క్యాంపెయినర్లుగానే ముందుకు నడుం బిగించాలి అని అడుగుతా ఉన్నాను. బహుశా మరో నాలుగు రోజుల్లోపే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేస్తా ఉంది. ఈ రోజు నుంచి బహుశా నాలుగు రోజుల్లోపే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేస్తా ఉంది. చంద్రబాబు వీరితో పాటు చంద్రబాబు జేబులో ఉన్న మరో జాతీయ పార్టీ వీరంతా కూడా మన మీద, మన పేదల భవిష్యత్ మీద వీరంతా కూడా దాడి చేయడానికి రెడీగా ఉన్నారు. నా ప్రసంగంలో ముందుగా బాబు అండ్ కో వీళ్ళ పొత్తుల గురించి కాసేపు మాట్లాడతాను. వీరందరిది కూడా ఈ పార్టీలందరిది కూడా వీరందరికీ సైన్యాధిపతులే తప్ప ఏ పార్టీలో కూడా సైన్యం ఎక్కడా లేదు. ఇందులో కొన్ని పార్టీలు గత ఎన్నికల్లో నోటాకొచ్చినన్ని ఓట్లు కూడా రాని పార్టీలు. తమ స్వార్థం కోసం రాష్ట్రాన్ని అన్యాయంగా విడగొట్టిన పార్టీలు, రాష్ట్ర ద్రోహుల పార్టీలు, మరికొందరు ప్రజల చేతుల్లో చిత్తుగా ఓడిపోయిన పార్టీలు, ఓడిపోయిన వ్యక్తులు, ఇటువంటి వారందరూ కూడా మనకు పోటీగా అటువైపున ఉన్నారు. మనం 5 కోట్ల ప్రజల అండదండలతో
ఇంటింటికి మంచి చేసి మనం ఈ రోజు సిద్ధమని అంటా ఉంటే వారి వెనుక ప్రజలు లేరు కాబట్టి చేసిన మంచి చెప్పుకునే పరిస్థితి లేదు కాబట్టి ఆరడజన్ పార్టీలతో ఆరడజన్ ఎల్లో మీడియా సంస్థలతో పొత్తులతోనో ఎత్తులతోనో జిత్తులతోనో ఏకే